ఉంటుంది ఇక్కడ అక్కడ అడవి అడవిలో ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇది సోమశిల సప్తనదుల సంగమం. ఈ సంగమంలో సంగమేశ్వర స్వామి ఆలయం అనేది ఇక్కడ నదిలో మధ్యలో ఉంటుంది. అయితే ఈ ఆలయం చూసినట్లయితే ఒకప్పుడు నేను ఇదే ఛానల్లో పెట్టినటువంటి వీడియోలో అప్పుడు రెయినీ సీజన్ కావడం వల్ల ఈ నది మొత్తం పూర్తిగా ప్రవహిస్తుంది. సో అప్పుడు ఈ నది పైన ఈ గుడి ఏదైతుందో, ఈ టెంపుల్ పైన ఉన్నటువంటి ఆ చిన్న శిఖరం ఏదైతుందో అది కూడా కనిపించని పరిస్థితుల్లో ఉంది, మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఇది సమ్మర్ ఉండడం వల్ల ఈ వాటర్ లెవెల్ అనేది నదిలో తగ్గడం వల్ల మొత్తం ఇప్పుడు ఈ టెంపుల్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. సో ఈ టెంపుల్ అనేది 6 మంత్స్ పాటు నదిలో మునిగి ఉంటుంది. 6 మంత్స్ పాటు వాటర్ ఉండకపోవడం వల్ల మనం దర్శించుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ అద్భుతమైన టెంపుల్ను ఈ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బోర్డు కానీ వాటర్ కానీ కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది. అలా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, పంచావతారాలు అది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నదిలో మునిగి ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఇది ఏమీ కనిపించదు మనకు. వాటర్ ఇంత ఎత్తు పైన, దీనికంటే ఎత్తు పైన ఉంటుంది. ఆ గోపుర శిఖరం ఏదైతుందో ఆ గోపుర శిఖరానికంటే కూడా ఎత్తులో వాటర్ అనేది ఉంటుంది. అప్పుడు అంటే మొత్తం పూర్తిగా ఇది నదిలో మునిగి ఉంటుంది అన్నమాట. తమ్ముడు ఇక్కడ చూసినట్లయితే అమ్మవారిని దర్శించుకోవచ్చు. అక్షర తమ్ముడు పట్టుకో. ఇంత పెద్ద ఆలయం నదిలో మునిగి ఉండడం అనేది ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మొత్తం నదిలో మునిగి ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు చూస్తున్నాను కాబట్టి చాలా వింతగా అనిపిస్తుంది. శివాయ, ఓం నమః శివాయ, శంభో శంకర. చాలా టౌన్లోకి వెళ్ళిపోయినాయి వాటర్, అసలు నమ్మలేకుండా ఉంది చూడడానికి. అప్పటి వీడియోలో తీసిన దానికి ఇప్పటి ఈ వీడియోకి చాలా తేడా కనిపిస్తుంది ఇక్కడ వాటర్ లెవెల్. ఆలయం చూస్తే చాలా విశాలంగా ఉంది, పెద్దగా విస్తృత పరిధిలో. ఇక్కడ నాగమ్మను చూడొచ్చు.
అసలు ఎంత పెద్ద గుడి ఉందని చెప్పేసి నేను ఊహించలేదు. ఇది శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఈ మెయిన్ టెంపుల్ చుట్టూ ఇప్పుడు మనం దర్శించుకున్నాము. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు ఈ మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ శివలింగాన్ని చూడొచ్చు. ఇక్కడ గణపతిని చూడొచ్చు. ఈ విధంగా లోపలికి వస్తుంది. ఇక్కడ దేవతామూర్తుల్ని అన్నిటినీ ఒక దగ్గర చూడొచ్చు. ఇది ప్రధాన గర్భగుడి. ఇక్కడ శివలింగాన్ని చూడొచ్చు. ఇదంతా కూడా పూర్తిగా 6 నెలల పాటు నీటిలో మునిగి ఉండే ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించేటటువంటి శివలింగం అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ అంతకుముందు నేను ఏదైతే వీడియో పెట్టానో ఈ ఛానల్లో ఆ వీడియోలో మీరు గమనించవచ్చు. ఇక్కడ ఈ టెంపుల్లో బ్రహ్మ ప్రతిష్ఠించినటువంటి శివలింగం అనేది చూడవచ్చు. ఇప్పుడు చూసిన దీనిలో మాత్రం యముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేది మనం చూసాం. ఇక్కడ ఈ షాపింగ్ అంతా కూడా ఉంది. ఆకాష్ ఆకాష్ ఆకాష్.